అనగనగా ఓ చిట్టడివి అందులో ఒక చిరుతుండేది అది ఓ రోజు మాంసం తింటుంటే ఎముక ఒకటి దాని గొంతులో ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు గొంతా ఒకటే నొప్పి పాపం దానికి జ్వరం కూడా వచ్చింది మూడు రోజులుగా అది ఏమీ తినకపోయేసరికి ఓవైపు జ్వరము మరోవైపు తిండి లేకపోవడంతో అది చాలా నీరసపడిపోయింది ఇంకొన్ని రోజులు ఇలానే ఉంటే ఆకలికి అలమటించి చనిపోవలసి వస్తుందని దిగులు పడిపోయింది దాంతో కనిపించిన అన్ని జంతువుల్ని తన గొంతులోని ఎముకలు తీయమని ప్రాధేయపడింది కానీ దాని గురించి తెలిసిన ఏ జీవి ఆ సాహసం చేయలేదు అసలే నువ్వు దుష్ట చిరుతవి నీ నోట్లో మేం చేయి పెడితే మా ప్రాణాలకే ప్రమాదం అంటూ వాటిదారినవి వెళ్ళిపోయాయికి ఓ కొంగ కనిపించడంతో చిరుత దాని దగ్గరకు వెళ్ళి తన అవస్థ చెప్పుకుంది కొంగకు జాలేసింది కానీ గతంలో తన తాత కొంగ కూడా ఇలానే ఓ నక్కకు సహాయం చేస్తూ తన ప్రాణాలు కోల్పోయింది అందుకే తాను ఏమీ చేయలేనని చెప్పి ఎగిరిపోయింది చిరుత చాలా నిరాశపడింది అప్పుడే దానికో కోతి కనిపించింది కోతిబావా కోతిబావా నేను చావు బతుకుల సమస్యలో ఉన్నాను నువ్వు నన్ను కాపాడకుంటే నేనిక బతకలేను నా గొంతులో ఎముక ఇరుక్కుపోయింది మింగలేక కక్కలేక అవస్థలు పడుతున్న నీ చిట్టి చేతిని నా గొంతులో దూర్చి ఆ ఎముకను బయటికి లాగేసేయి నా వల్ల నీకు ఏ ప్రమాదము ఉండదని మాటిస్తున్నాను నేను నిజానికి ఎవ్వరికీ మాటివ్వను కానీ ఇచ్చానంటే తప్పను అయినా ఊరికే వద్దులే నీకు మంచి బహుమతి కూడా ఇస్తాను అని ప్రాధాయపడింది చిరుతపులి నిజానికి కోతికి ఈ పని చేయడం ఇష్టం లేదు కానీ చిరుత అంతలా బ్రతిమలాడేసరికి జాలి కలిగింది మొత్తానికి ఎలాగో కష్టపడి చిరుత గొంతులో ఇరుక్కుపోయిన ఎముకని కోతి అతి కష్టం మీద బయటకు తీసింది హమ్మయ్య నన్ను రక్షించావు కోతి క్రూర మృగాన్నైనా నా మాట మీద నమ్మకంతో నన్ను కాపాడావు నేను మాట తప్పితే నీ ప్రాణాలు పోతాయి అని తెలిసి నాకు సాయం చేశావు ఇప్పుడు అడుగు నీకు ఏ బహుమతి కావాలో అంది చిరుత దానికి కోతి చూడు చిరుతపల్లి నాకు ఏ బహుమతి వద్దు ఆపదలో ఉన్న నీకు సహాయం చేశాను అన్న తృప్తి చాలు నాకు అంది ఎంత గొప్ప మనసు నీది ఓ కోతి నీకెప్పుడు ఏ ఆపద వచ్చినా నన్ను పిలు మెరుపు వేగంతో వచ్చి నేను కాపాడుతాను అని మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పి చిరుత వెడిపోయింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా మీకు నీతి నీతి ఏమర్థమైంది ఆపదలో ఉన్నవారిని మనం శక్తి మేరకు మనం సహాయం చేయాలి అవునా కదా థ్యాంక్ యూ వెరీ మచ్